నెల్లూరు జిల్లా కామవరకోట మండలం ఈస్ట్ యాడవల్లి గ్రామంలోని ఏపీ ఎర్రకాలువ ఎత్తిపోతల పథకం పంపింగ్ స్కీమ్ 2023 లో అప్పటి తెలుగుదేశం పరిపాలనలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఈ గిరమ్మ చెరువు ఎత్తిపోతల పథకం సుమారు 9 కోట్ల వ్యయంతో 3 కిలోమీటర్ల పైప్ లైన్ మరియు కాలువ నిర్మాణం చేపట్టినారు. ఈ గిరి అమ్మ చెరువు ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 8,000 ఎకరాలకు సాగునీరు అందించేటట్లు మరియు 8 గ్రామాల చెరువులకు నీరు నింపేటట్లు ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఈ ఎత్తిపోతల పథకంలోని నీరు నిల్వ చేయటకు సుమారు 103 ఎకరాల గిరమ్మ చెరువు వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ట్రైలర్ కూడా వేసి నిరుపయోగంగా ఉంది. ఈ ఎత్తిపోతల పథకం ఉపయోగంలోకి వచ్చినట్లయితే ఈ మెట్ట ప్రాంత రైతులు వరి, మొక్కజొన్న, పామాయిల్ మొదలైన పంటలు పండించుకుని వాళ్ల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుంది మరియు రైతుల వ్యవసాయ బోరుబావులు నీటి మట్టం పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి సుమారు 20 సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్నారే తప్ప ఈ పథకాన్ని పట్టించుకునేవారే లేరు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ ప్రాజెక్టును ఉపయోగంలోకి తీసుకొచ్చినట్లయితే ఈ మెట్ట ప్రాంత రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఇక్కడ రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2003లో దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు లేదంటే దానికి 9 కోట్లు సుమారు ఖర్చు పెట్టి దాన్ని కట్టించి ఇచ్చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో. దాన్ని ఇప్పటికి ఇంకా దారితీ లేకుండా చేస్తున్నారు. ఎంతోమంది ప్రభుత్వాలు ఎన్నో రాజకీయ ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి దీని గురించి. అయితే మరి దాని జోలి ఎవరో పట్టించుకుంటలేదండి నాయకులు వచ్చిన. కాబట్టి మొన్న కూడా దాన్ని ఇక్కడ మీటింగ్ పెట్టి ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చారు. ఏదో మీటింగ్ పేరు మీద అక్కడ కూడా చెప్పడం జరిగింది మేము. అయితే ఎంపీ గారు, ఏలూరు ఎంపీ గారు 40 లక్షలు, రాజమండ్రి ఎంపీ గారు 40 లక్షలు వేసుకుని దాన్ని చేస్తామన్నారు. మరి దాన్ని ఏం చెప్తారు? అదిగనా మనకి లైన్లో పెడితే మాకు ఈ 1000 ఎకరం ఉందండి దానికన్నా సాగు ఉంది. మాకు వ్యవసాయానికి బాగుంటుంది, తోటలకి బాగుంటుంది, బోరు బావులు కూడా బాగా పనిచేయటం జరిగింది. మరి దాన్ని ఇన్నాను బట్టి ఏంటో ఎవరో పట్టించుకుంటలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకుంటలేదు అని కానీ మరి ఏంటో కారణం తెలియట్లేదు. దాన్ని వేగే తొందరగా, అతి తొందరలో దాన్ని దాని నిర్మాణం చేస్తే మాకు బాగుంటుందండి. లేకపోతే రైతాంగం చాలా కాళ్ళు పైకెత్తే పరిస్థితి వచ్చేస్తుంది. బోర్లు కూడా ఇప్పటికే బోర్లు పనిచేయకుండా పోతున్నాయి. ఇంకా యాసాకాలం దగ్గరలోకి వచ్చిందంటే అసలు ఏ బోరు ఉంటుంది, ఏ బోరు పోద్దో కూడా చెప్పలేకుండా ఉన్నాము. మరి దాన్ని రాజకీయ నాయకులు దాన్ని గ్రహించి ఎమ్మటే దాన్ని ఖచ్చితంగా దాని పని మాకు చేయాలని రాజకీయ నాయకులను కోరుకుంటున్నాము. చేసిపోతే పిల్లండి, దొరకతీరల మండలం. నా పేరు నాగేశ్వరరావు. ఇది సుమారుగా 20 సంవత్సరాలు అయింది కట్టి. 20 సంవత్సరాలు బట్టి ఏదో రైలు ఎత్తున్నారు, 2-3 రోజులు తిరుగుతుంది, ఆగిపోతుంది. దీనివల్ల అసలు ఏం ఉపయోగం లేదండి. అయితే ఇది కనుక రన్నింగ్లో ఉంటే దగ్గర దగ్గర 7,000 ఎకరాలు సాగు అవుతాయి. పోతే మోటార్లు కూడా శుభ్రంగా లాగుతాయండి. దాని గురించి దీన్ని ఏమన్నా పరిధిలోకి తీసుకొస్తే 7,000 ఎకరాలు పండుతాయి, రైతులందరూ శుభ్రంగా ఉంటారు.